अंदुके केसीआर गारु एमंटुन्नंटे 400 सिलिंडर मोडी 800 पेंचि 1200 चेसिंडु कदा आ पेंचिन 800 नेनु भरिस्ता మీకు 400కి సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు. అదే విధంగా తెల్ల కార్డు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళు రైట్. లేనోళ్ళు ఉంటే, లేని వాళ్ళు ఉంటే మీ అందరికి కూడా కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు జనవరిలో ఇస్తాం. కానీ ఉన్న వాళ్ళకి శుభవార్త, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవాళ దొడ్డు బియ్యం వస్తున్నది. దొడ్డు బియ్యం బదులు అన్నపూర్ణ అనే కొత్త పథకం కింద నాణ్యమైన సన్న బియ్యం మీకు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మొన్ననే కేసీఆర్ గారిని ఒక ఆడబిడ్డ అడిగింది, అన్నా మరి అన్ని పొలమున్నోళ్ళకి ఇస్తున్నావు, భూమి ఉన్నోళ్ళకి ఇస్తున్నావు, మా సంగతి ఏంటి అని అడిగింది. నేను మిమ్మల్ని అడిగేది ఏమంటే, కేసీఆర్ గారు మీకు చెప్పమన్నారు మక్తల్లో పక్కగా, భూమి ఉన్నా లేకపోయినా రైతైనా రైతు కూలి అయినా కౌలు రైతైనా తెల్ల కార్డు ఉంటే చాలు, రైతు బీమా ఇచ్చినట్టే 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అనే కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు చేయలేవట్టురు. అసైన్డ్ భూములు ఉన్న సోదరులకు కూడా శుభవార్త, అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల మాదిరిగానే సంపూర్ణమైన హక్కులు మీకు ఇవ్వబోతా ఉన్నాం డిసెంబర్ 3 తర్వాత. మంచి పనేనా? మరి మేమేమో 9.5 ఏళ్లలో ఏం చేసినాం రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రేపేం చేస్తామో అని చెప్పి మేము ముంగట్కి వస్తున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, కుల్లా చెప్తున్నాడు, కేసీఆర్ గారికి తెలివి లేదు, ఈ రాష్ట్రంలో అందరూ బీదా బిక్కి రైతులే ఉన్నారు, 3 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వలకు లేదు, గా 3 ఎకరాలు ఉన్నలకు అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు కేసీఆర్, వేస్ట్. ఒక 10 హెచ్పి మోటార్ పెడితే 3 గంటలు చాలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ 10 హెచ్పి మోటార్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 హెచ్పి మోటార్ ఉంటుంది ఆ రైతుల కాడ? అంత తెలుసు వానికి, వ్యవసాయం గురించి అంత తెలుసు. ఆలోచించండి, అంబులెన్స్ కు తవ్వియండి. ఆ జరుపు ఆటో జరుపు, అరే ఆటో పాటో ఉదర్జారా వచ్చా, జానేదో జల్దీ కొని. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు గంత తెలివి ఉన్నది, 3 గంటల కరెంట్ జాలట. ఇంకా మీదికెళ్ళి ఏమడుగుతారు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి అంటున్నాడు నిన్నీయాల, ఏమంటున్నాడు అసలు కరెంట్ ఎక్కడ వస్తుంది, నా కరెంట్ పడతలేదు, కరెంట్ లేనే లేదు అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా అసలు కరెంట్ ఎక్కడ కనబడుతుంది, కళ్ళకు కనబడుతుందా కరెంటు? అందుకే నేను మక్తల్లో ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. మరి మా రామ్మోహన్ రెడ్డి అన్న మంచోడు, రామ్మోహన్ రెడ్డి అన్నకు చెప్పి రెండు మంచి బస్సులు పెట్టిద్దాం, ఏసీ బస్సులు. అందులో మొత్తం కాంగ్రెస్ వాళ్ళని ఎక్కమనండి, వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరుండి వస్తా అంటే వాళ్ళు అందరిని ఎక్కమనండి. మక్తల్ తాలూకాలో ఏ ఊరికి పోతారో, ఏ మండలానికి పోతారో, ఏ టైంకు పోతారో పొమ్మనండి, పోయి ఆ వైర్లను, కరెంటు వైర్లను గట్టిగా పట్టుకోమనండి. గట్టిగా పట్టుకుంటే కరెంటు వస్తుందా వస్తలేదా తెలియపోతుంది, రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది. ఆయన నేను అడుగుతున్నా సిగ్గు శరం ఉందా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడొచ్చా కరెంటు గురించి? మక్తల్ తాలూకాలో 2014 ముందు ఎవరన్నా ఒక పెద్ద మంది చచ్చిపోతే మనమే కదా బతిమలాడుకున్నాం, అన్నా మా ఊళ్ళో పెద్ద మంది చచ్చిపోయిండు, ఇప్పుడే అంత్యక్రియలకు పోతున్నాం, స్నానాలు చేయాలా, బావి కాడికి పోతున్నాం, కరెంటి అన్నా 15 నిమిషాలు అని బతిమలాడుకున్న రోజులు గుర్తున్నాయా? గుర్తుంటే గట్టిగా సిగ్గొచ్చేటట్టు సప్పట్లు కొట్టండి కాంగ్రెస్ వాళ్ళకి. ఎట్లుండే కరెంట్ అన్నాడు? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు, అది కూడా 3 గంటలు, ఎరువుల దుకాణం ముందు లైన్లు, విత్తనాల దుకాణం ముందు లైన్లు. ఇలా ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటున్నారు. ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఆకలి కేకలు, గంజి కేంద్రాలు, మళ్ళా ఎరువులు విత్తనాల కోసం లాఠీ ఛార్జీలు, మళ్ళా నక్సలైట్లు అని చెప్పి పోలీస్ కాల్పులా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే?
ఆలోచించండి, ఆగం కాకండి. ఇక్కడున్న మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు పెన్షన్ ఎంత ఉండేనమ్మా? 200 ఉండే కదా ఇవ్వాలన్నట. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 200 పెన్షన్ ఇచ్చినోడు ఇవాళ 4000 ఇస్తా అంటుండు. నమ్ముతారా? నమ్ముతారా? నమ్మి మోసపోతారా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇవాళ అబద్ధాలు చెప్తే నమ్ముతారా? ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఏమో 3 కరెంట్ చాలంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో రైతు బంధు దుబారా అంటున్నాడు. తీసేద్దామా రైతు బంధు? ఎత్తేద్దామా? ఎత్తేద్దామంటే కాంగ్రెస్ కొట్టేయండి. కాదు, 10,000 ఉన్నదాన్ని 16,000 చేసుకుందామంటే రామ్మోహన్ రెడ్డి గారు కొట్టేయండి. 10,000 ఉన్నది ఈరోజు, 16,000 కావాలంటే కారు గుర్తు కొట్టేయండి, రామ్మోహన్ రెడ్డి గారు కొట్టేయండి. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. ఎందుకంటే కరెంటు ఉన్నది అంటే కాంగ్రెస్ ఉండొద్దు, కరెంటు ఉండాలంటే కాంగ్రెస్ ఉండొద్దు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు, అది పక్క. బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బట్టి విక్రమార్క గారేమో ధరణిని తీసేస్తా, తీసేసి మళ్ళా పాత పట్వారీ వ్యవస్థ తీసుకొద్దామంటున్నాడు. మళ్ళా కావన్నా పట్వారీలు? ఊళ్ళల్లా మళ్ళా కావాలన్నా దళారీలు? మళ్ళా పట్వారీలు కావాలన్నా? మళ్ళా లంచగొండ్లు కావన్నా? ఇవాళ మొత్తం అధికారం మీ చేతుల్లో ఉంది. ధరణిలో ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, లేవని నేను అంటలేను, కానీ ఎలుకలున్నాయని చెప్పి ఇల్లు అలబెట్టుకోం కదా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం, మంచి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం, సాగునీరు ఇచ్చిన ప్రభుత్వం, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రభుత్వం, రైతు బంద్ ఇచ్చిన ప్రభుత్వం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం, గ్రామాల్లో బ్రహ్మాండంగా పనులు చేస్తున్న ప్రభుత్వం, మంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి రూపంలో